సరే ఇప్పుడు వాళ్ళు ఒకటి చెప్పారు అది నువ్వు ట్రై చేస్తున్నావు నీకు డెడికేషన్ ఉంది విల్ పవర్ ఉంది ఇవన్నీ ఉన్నాయి సో ఎట్లాగో అట్లా నువ్వు ఆ జాబ్ తెచ్చుకున్నావు క్రాక్ చేసావు అసలు మంచి ప్యాకేజ్ కొట్టావు నీ లైఫ్ సెట్ అంటే ఒక్క వర్షన్లో సెట్ కానీ డౌన్ ద లైన్ నువ్వు లైఫ్ ముందుకు వెళ్తున్న కొద్దీ నీకు ఫస్ట్ అదొక రొటీన్ అయిపోతుంది నీకు సాటిస్ఫాక్షన్ ఉండదు ఒక ఫుల్ఫిల్లింగ్ ఫీలింగ్ కూడా ఉండదు ప్రతిసారి పొద్దున్న లేచాక అబ్బా నేను ఇప్పుడు మళ్ళీ అదే జాబ్ వెళ్ళాలి అదే డెస్క్ లో కూర్చోవాలి అదే పని చేయాలి అని ఒక డిస్సాటిస్ఫాక్షన్ చేయబుద్ధి కాదు ఎవరికి చెప్పలేవు ఎందుకంటే నీకు అది చేయకపోతే దాని నుంచి వచ్చే మనీ ఆగిపోతుంది అండ్ అది ఆగిపోయిందంటే నీ లైఫ్ రెగ్యులర్ గా వెళ్తున్నట్టే వెళ్ళదు సరే ఇప్పుడు నువ్వు ఆ సిచ్యువేషన్ ఫేస్ చేయకపోతే నీకు ఆ వాల్యూ కూడా అర్థం కాదు నేను చెప్పినప్పుడు బట్ నేను చెప్పేదాని ఒక ట్రూ ఎసెన్స్ తెలుసుకోవాలి అంటే నువ్వు చాలా మందిని చూడొచ్చు లిటరల్ గా ఏ సాఫ్ట్వేర్ ఇంజనీర్ అని అడుగు వాళ్ళు ఏం చెప్తారంటే ఇంకా తప్పక చేస్తున్నా బ్రో నేను ఇది చెయ్యాలనుకోవట్లేదు ఇంకా అలా అలిపోయింది ఇంకా అలా జరిగిపోతుంది కూడా అని మాత్రం అంటారు చాలా తక్కువ మంది ఎస్ నాకు అది చాలా ఇంట్రెస్ట్ బ్రో అందుకే నేను జాయిన్ అయ్యాను అండ్ నేను అదే చేస్తున్నా ఇన్ కేసు నువ్వు వాళ్ళని కానీ వెతికి పట్టుకున్నావు అంటే వాళ్ళు అసలు టాప్ లెవెల్ పొజిషన్స్ లో ఉంటారు మళ్ళీ నువ్వు వాళ్ళని చూసి వాత పెట్టుకోకూడదు ఎందుకంటే వాళ్ళు ఇంట్రెస్ట్ అండ్ ప్యాషన్ తో ఆ పని చేస్తున్నారు నాట్ జస్ట్ బికాస్ దే వాంట్ సమ్ మనీ సో ఇక్కడ నువ్వు ఏం చేయొచ్చు అంటే బ్రీఫ్గా ఒక పాయింట్ వైజ్లో చెప్తూ వెళ్తా ఫాలో అయిపో ఫస్ట్ ఒక ఏరియాని లేదా ఇండస్ట్రీని సెలెక్ట్ చేసుకో ఒకసారి అది సెలెక్ట్ చేసుకున్న తర్వాత దెన్ నువ్వు ఆ దాంట్లో ఏమేమి ఉన్నాయి లైక్ పార్ట్స్ ఏంటి డిఫరెంట్ టైప్స్ ఏంటి అవి ఎక్స్ప్లోర్ చేయి ఒక్కొక్కటి చేసుకుంటూ వెళ్ళు లెట్సే సిఎస్ఈ కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ ఒక ఏరియా ఒక ఫీల్డ్ అనుకుందాం ఇప్పుడు దీంట్లో నీకు డిఫరెంట్ టైప్స్ వస్తాయి అది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కావచ్చు డేటా సైన్స్ కావచ్చు డెవలప్మెంట్ కావచ్చు సైబర్ సెక్యూరిటీ కూడా కావచ్చు లేదా ఇంకేదైనా కూడా కావచ్చు ఇప్పుడు నువ్వు వీటిలో ప్రతి ఒక్కటి ఎక్స్ప్లోర్ చేసుకుంటూ వెళ్ళు అసలు అది ఏంటి దాంట్లో ఏముంటాయి అది ఎలా పని చేస్తుంటుంది అండ్ ఏమేం చేయాల్సి వస్తుంది ఇఫ్ ఇన్ కేస్ నేను దాంట్లో వర్క్ చేస్తే నువ్వు ఈ వేలో వెళ్తుంటే నీకు ఏదో ఒక దానిపైన ఒక మంచి ఇంట్రెస్ట్ కలుగుద్ది యా ఇదేదో బాగుంది ఇది ట్రై చేద్దాం అన్నట్టు ఒక ఫీలింగ్ అది ఏదైతే నీకు తగులుద్దో దాని మీద నా మాట విని డబల్ డౌన్ అయిపోవు అంటే నెక్స్ట్ నుంచి నీ ఎఫర్ట్స్ అని దాని మీద స్పెసిఫిక్ గా పెడతావు అన్నిటి మీద ఇట్లా ఎక్స్ప్లోరింగ్ కాకుండా దాన్ని ఇంకా లోతుగా తెలుసుకుంటావు ఈ వేలో నీకు లాంగ్ టర్మ్ సాటిస్ఫాక్షన్ ఉంటుంది ఏదో డబ్బుల కోసం చేస్తున్నానో లేదా ఇంకా నేను తప్పక చేస్తున్నాను అని ఒక ఫీలింగ్ కాకుండా ఎస్ నాకు నచ్చిన పని నేను చేస్తున్నా రేపు కూడా పొద్దున్న లేచి అదే ఎక్సైట్మెంట్ తో మళ్ళీ నేను అదే పని లెట్స్ లెట్సే నీకు అసలు ఈ కంప్యూటర్ సైన్స్ లో ఏది తగలేదు అంటే ఇంకొక ఫీల్డ్ ఎక్స్ప్లోర్ చేయి అది నీకు గ్రాఫిక్ డిజైనింగ్ కావచ్చు వీడియో ఎడిటింగ్ కావచ్చు లేదా ఒక డాన్సింగ్ కావచ్చు సింగింగ్ కావచ్చు ఎనీథింగ్ సరే నేను ఒప్పుకుంటా కొంతమంది ఎటువంటి సిచ్యువేషన్స్లో ఉంటారంటే వాళ్ళకి జాబ్ చేయలేదు అంటే వాళ్ళ లైఫ్ ముందుకెళ్ళదు అండ్ వాళ్ళు అసలు చాలా ప్రాబ్లమ్స్లో ఉంటారు ఇన్ కేస్ అలాంటి వాళ్ళు ఎవరైనా ఈ వీడియో చూస్తుంటే వాళ్ళకి నేను చెప్పదలుచుకుంది ఒక్కటే సరే నీకు నచ్చింది దొరకలే కానీ నీ సిచ్యువేషన్కి తగ్గట్టు ఏదో ఒకటి జాయిన్ అయిపోయి చెయ్యి లేట్సే నువ్వు రోజుకు ఒక ఎనిమిది తొమ్మిది గంటలు పని చేస్తున్నావు తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత అలిసిపోతా అని ఒక రీజన్ ఉంటుంది బట్ నువ్వు ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే నువ్వు బతకడానికి చేస్తున్నావు నువ్వు నిజంగా నచ్చి చేయట్లే సో ఆ టైంలో ఏం చేయాలి అంటే ఇంటికి వచ్చిన తర్వాత కూడా నీకు బాడీ పని చేయకపోయినా నీకు ఓపిక లేకపోయినా అట్లీస్ట్ హాఫ్ అన్ అవర్ లేదా వన్ అవర్ టూ అవర్స్ నీ ఓపికను బట్టి నీకు నచ్చిన దానిపైన తెలుసుకోవడం కానీ ఆపర్చునిటీస్ వెతకడం కానీ టైం స్పెండ్ చేయి అండ్ స్లోలీ రోజుకు పెట్టేది వన్ అవర్ అయినా అది కాంపౌండ్ అయ్యి నీకు మంచి ఆపర్చునిటీస్ తగిలి ఇంకా బెటర్ ఆపర్చునిటీస్ వస్తాయి నువ్వు దానికి స్విచ్ అయ్యే ఛాన్సెస్ కూడా వస్తాయి ఇప్పుడు ఇంకో క్వశ్చన్ రావచ్చు ఇప్పుడు ఈ స్కిల్కి అంత మార్కెట్ లేదంటున్నారు బ్రో మరి దాన్ని నేను పర్సూ చేయగలుగుతానా ఒక కెరియర్ బిల్డ్ అవుతుందా అని నువ్వు ఎవరినైనా ఒక మంచి పొజిషన్లో ఉన్న వాళ్ళని అడుగు నార్మల్గా ఏదో నైన్ టు ఫైవ్ నార్మల్గా చేస్తున్న వాళ్ళు కాదు మంచి పొజిషన్లో ఉన్నవాళ్ళు నువ్వు ఎటువంటి స్కిల్ నేర్చుకున్నా దాంట్లో కెరియర్ బిల్డ్ చేసుకోవచ్చు ఒక మంచి లివింగ్ లో ఉండొచ్చు ఇక్కడ నీ స్కిల్ కంటే ఆ స్కిల్ నువ్వు ఏ రేంజ్ లో చేయగలుగుతున్నావు అనేది ఇంపార్టెంట్ సరే నీకు ఒక ఎగ్జాంపుల్ ఇస్తా గ్రాఫిక్ డిజైనింగ్ తీసుకుందాం నువ్వు ఒక్కడవే చేస్తున్నావు అంటే మేబీ ఒక్కొక్క తమ్ చేసావంటే వందో రెండు ఐదు వందలో వస్తాయి కానీ నీకంత బాగా ఎవ్వరూ చేయలేడనుకో ఆ ప్రైస్ ని ఫస్ట్ నువ్వు పెంచచ్చు సే వెయ్యి రూపాయలకి ఒక తమ్ చేసావు నువ్వు బట్ స్టిల్ అక్కడ క్యాప్ అవుతుంది కదా బ్రో వెయ్యి రూపాయలే నేను తమ్ముళ్ళకి ఎన్ని తమ్ అని చేయగలుగుతా అంటే నువ్వు ఇక్కడ నీ వర్క్ ని డెలిగేట్ చేస్తావు అంటే ఇంకొక ఐదుగురు బిగినర్ గ్రాఫిక్ డిజైనర్లు తీసుకొని వాళ్ళకి నువ్వు కొంచెం నేర్పి నీ స్కిల్స్ని నేర్పించి నీ దగ్గర ఒక ఏజెన్సీ ఫామ్ చేసుకో అంటే అప్పుడు ఏం చేస్తావు ఒక పది మంది యూట్యూబర్స్ని పట్టుకొని అందరికీ నేను రోజుకొక తమ్నెల్ చేసిస్తా అని అంటే రోజుకొక పది నీ స్కిల్ని చూసి వాళ్ళు వెయ్యి రూపాయలకు కూడా ఒప్పుకుంటారు అండ్ నీ కింద ఉన్న ఐదు మందిని ఒక్కొక్కరికి ఒక్కొక్క తమ్నెల్ అంటే రోజుకి పది తమ్ముల్స్ వాళ్ళు చేశారంటే నీకు అక్కడ పదివేలు వాళ్ళకి శాలరీ బేస్లో ఇస్తావు సో అక్కడ ఎంప్లాయ్మెంట్ ఫినిష్ చేస్తున్నావు అట్ ద సేమ్ టైం నీకు మనీ ఎక్కువ మిగులుతుంది అండ్ దీన్ని నువ్వు ఇలానే స్కేల్ చేసుకుంటూ కూడా వెళ్ళొచ్చు అఫ్ కోర్స్ ఇక్కడ నువ్వు కొత్త కొత్త స్కిల్స్ కూడా నేర్చుకుంటుంటావు బట్ స్టిల్ నీకు నచ్చిన పనిలో నువ్వు మాస్టర్ అయి ఉంటావు ఇప్పటికీ దీంట్లో మనకి ప్రైమ్ ఎగ్జాంపుల్ స్టీవ్ జాబ్స్ యాపిల్ ఫోన్స్ ల్యాప్టాప్స్ అన్ని వాడుతూనే ఉంటాం మనం బట్ దాన్ని నువ్వు కరెక్ట్గా చూస్తే మెజారిటీ వాళ్ళు స్టేటస్ కోసం కొనుండొచ్చేమో వాళ్ళని పక్కన పెడితే మిగతా వాళ్ళు ఎవరైతే స్టేటస్ కోసం కాకుండా దాన్ని కొంటున్నారో వాళ్ళు కొనేది దాని డిజైన్ కోసం దాని ఫీల్ కోసం దాని కంఫర్ట్ కోసం దాని క్వాలిటీ కోసం నువ్వు స్టీవ్ జాబ్స్ కరెక్ట్గా యాపిల్ స్టార్ట్ చేసిన టైంలో కానీ ఆ కేస్ స్టడీ స్టడీ చేస్తే నీకు అర్థమయ్యేది ఏంటి అంటే స్టీవ్ జాబ్స్ మోర్ దెన్ టెక్నాలజీ డిజైన్ పైన ఫోకస్ చేశాడు అండ్ అప్పుడు దాని మీద ఎవరు ఫోకస్ చేయలే అందరూ ఏంటి డిజైన్ కదా పోతుంది అది సస్టైన్ అవ్వదు టెక్నాలజీ అయితే జనాలు కొంటారు అని ఒక మైండ్ సెట్ లో ఉన్నారు బట్ స్టీవ్ జాబ్స్ ఆ డిజైన్ ఎంత బాగా చేశారంటే ఇప్పుడు టెక్నాలజీతో పాటు డిజైన్ కూడా అడాప్ట్ చేసుకుని దే ఆర్ వన్ ఆఫ్ ది బెస్ట్ అవుట్ అవుతారు ఇప్పుడు కొంతమంది వచ్చి డేటా సైన్స్ ట్రెండ్ లో ఉంది బ్రో నేర్చుకోండి మంచి జాబ్స్ వస్తాయి మంచి ప్యాకేజెస్ వస్తాయి అంటే అది అబద్ధమా అని నన్ను అడిగితే నో అబ్సల్యూట్లీ కరెక్ట్ నిజంగానే దాంట్లో హై ప్యాకేజెస్ ఉన్నాయి అండ్ అది నేర్చుకున్న వాళ్ళు కూడా మంచి పొజిషన్స్ లో ఉన్నారు అలా అని చెప్పి నువ్వు దాంట్లోకి వెళ్ళాలా అంటే కాదు ఎందుకు సాటిస్ఫాక్షన్ ఇవన్నీ పక్కన పెట్టే అది ఇప్పుడు ట్రెండింగ్ ఒక పదేళ్ళ తర్వాత అది పడుకుంటుంది సో నువ్వు అప్పుడు మళ్ళీ కొత్తది నేర్చుకోవాలి అదే నువ్వు ఇది తో డేటా సైన్స్ నేర్చుకుంటే పదేళ్ళ తర్వాత నువ్వు కొత్తది నేర్చుకోవాలని చెప్పినా సరే నేర్చుకుంటావు ఎందుకంటే నీ ఇంట్రెస్ట్తో వచ్చు అదే నువ్వు జాబ్ కోసం నేర్చుకున్నావు అంటే మళ్ళీ పదేళ్ళ తర్వాత ఇప్పుడు నేను కొత్తదే నేర్చుకుంటారా నాయనా ఇదే చాలు బట్ నాకు అది ముందుకెళ్ళట్లే ఏం చేయాలి ఒక కన్ఫ్యూజన్లో పడిపోతావు మళ్ళీ అదే రొటీన్ అదే బాధ సో ట్రెండ్ బట్టి నేర్చుకోకు నీకు నిజంగా ఇంట్రెస్ట్ ఉందా నేర్చుకో అండ్ డేటా సైన్స్ ఎందుకు నేను తీసుకున్నానంటే రీసెంట్గా నేను ఒక డేటా సైంటిస్ట్తో మాట్లాడున్న ఆయన ఆయన జాబ్ వదిలేసి హీ వాజ్ అ డేటా సైంటిస్ట్ ఫర్ ఫైవ్ ఇయర్స్ ఐ గెస్ అయినా సరే మంచి టూ ల్యాక్స్ పర్ మంత్ ఇన్కమ్ ఉన్నింది స్టిల్ వదిలేసి బిజినెస్ దగ్గరకు వచ్చాడు ఎందుకు అని నేను అడిగినప్పుడు ఆయన చెప్పిన రీజన్ ఏంటి అంటే డేటా సైన్స్ కూడా తొందరలో వెళ్ళిపోతుంది ఆటోమేట్ అయిపోద్ది అని దీనికి నాకు ఇంకో పాయింట్ ఎక్కడ తగిలింది అంటే డెల్ ఆఫీస్ని విజిట్ చేసినప్పుడు అక్కడ ఒక ప్రాజెక్ట్ మేనేజర్ ఏం చెప్పారంటే డెల్లో అసలు డేటా సైన్స్ టీమ్ స్పెసిఫిక్గా లేదు ఎందుకంటే వాళ్ళని ఆటోమేట్ అయిపోయి ఉన్నాయి అని సో సి డేటా సైన్స్ ఒకరేమో తోప్ స్కిల్ అసలు సూపర్ హైపింగ్ స్కిల్ అంటున్నారు అది నిజమే అండ్ అట్ ద సేమ్ టైమ్ ఆటోమేట్ అయిపోతున్నాయి పోతాయి అనేది కూడా నిజమే మరి ఏం చేయాలి అంటే నీకు ఇంట్రెస్ట్ ఉందా నేర్చుకో దాని నుంచి నువ్వు అప్గ్రేడ్ అవుతూ ఉంటావు నువ్వు సస్టైన్ అవుతావు నీకు ఇంట్రెస్ట్ లేకపోతే మాత్రం నేర్చుకోకు సో జస్ట్ ఒక రీకాప్ లాగా తీసుకుంటే నువ్వు ఒక ఇండస్ట్రీ సెలెక్ట్ చేసుకో దాంట్లో ఉన్న డిఫరెంట్ టైప్స్ ఆర్ ఏ చిన్న చిన్న ఏరియాస్ ని ఎక్స్ప్లోర్ చేయి దాంట్లో ఏదైతే నీకు నచ్చుతుందో దాని మీద డబల్ డౌన్ అవ్వు అండ్ దాని మీద నువ్వు నేర్చుకుంటూనే వెళ్ళు సో ఈ స్టెప్స్ ఫాలో అవ్వు నీకు మంచి ఫ్యూచర్ ఉంటుంది ఎవడో ఏదో చెప్పాడని ఆ స్కిల్ నేర్చుకోవాలని ఏం లేదు నీకు నచ్చింది నువ్వు నేర్చుకో వేరే వాడు వచ్చి నీ ఫ్యూచర్ ని డిసైడ్ చేసే ఛాన్స్ ఇవ్వకు మేబీ నీ పాయింట్స్ క్రాస్ చెక్ చేసుకోవడం కోసం తీసుకోవచ్చు వాళ్ళకి ఎక్స్పీరియన్స్ ఉంటే బట్ వాళ్ళది స్ట్రైట్ వాళ్ళు ఏం చెప్పారో అదే బ్లైండ్ గా ఫాలో అవుతాను మాత్రం తీసుకోకు నీకు ఏది కరెక్ట్ అనిపిస్తుంది నీకు దేంట్లో ఇంట్రెస్ట్ ఉందో అది తీసుకో హోప్ఫుల్లీ నీకు ఈ వీడియోతో ఏదో కొంచెం వాల్యూ యాడ్ అయింది అనుకుంటున్నా అండ్ ఇలాంటి వీడియోస్ రెగ్యులర్ గా చూస్తూ నీ లైఫ్ లో వాల్యూ యాడ్ చేసుకుందాం అనుకుంటే నా ఛానల్ ని ఫాలో అయిపో అండ్ యా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ ఐ విల్ క్యాచ్ వన్